Well, cutting across live from Telangana Assembly, where CM KCR was addressing, let's take a look. చాలా చాలా జరిగినాయి అధ్యక్ష చరిత్రలో. షేర్ షా సూరి గారి నుంచి మొదలైంది అధ్యక్ష ల్యాండ్ రిఫార్మ్స్ అనేది మన భారత సమాజంలో షేర్ షా సూరి నుంచి మొదలుకుంటే అక్బర్ గారి కాలంలో కూడా కోడర్ మాలన వ్యక్తి అనేక సంస్కరణలు ఇచ్చిన బందోబస్తు విధానం అని భూముల వర్గీకరణ రకరకాల ప్రయత్నాలు చేసిన భూములను కొలిచేటువంటి పద్ధతి శేషాచూర్ నుంచి మొదలైంది అధ్యక్ష అంతకు ముందు లేదు బ్రిటిష్ వాళ్ళ హయాంలోనేమో రైతు వారి పద్ధతి వచ్చి థామస్ మన్రో అని కెప్టెన్ రీగ్ అని వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టినారు అట్లానే మన తెలంగాణ కాంటెక్స్ట్ లోకి వస్తే అధ్యక్ష సాలార్జంగ్ నంబర్ వన్ సాలార్జంగ్ గురించి చాలా మంది తెలియదు అధ్యక్ష సాలార్జంగ్ ఒక్కడే అనుకుంటారు ముగ్గురు సాలార్జంగులు ఉండే అధ్యక్ష సాలార్జంగ్ వన్ సాలార్జంగ్ టూ సాలార్జంగ్ త్రీ అందరికన్నా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి సాలార్జంగ్ వన్ అధ్యక్ష ఆయనే మన చివరి నిజాం రాజు ఉస్మాన్ మీర్ అలీ ఖాన్ గారి తండ్రి మహబూబ్ అలీ పాషాతో పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి అధ్యక్ష ఈరోజు మనకు హైదరాబాద్ నగరంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక రూపాలలో కనపడే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంస్కరణలు అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు సాలార్జంగ్ గారి కంట్రిబ్యూషన్ అధ్యక్ష ఇది హిస్టరీ అధ్యక్ష చాలా అద్భుతాలు చేసినాడు ఆయన మన తెలంగాణలో కనిపించే రైల్వే స్టేషన్లు పెద్ద పెద్ద హాస్పిటల్లు ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష దీని తర్వాత 1940స్లో మన దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కూడా భూ పోరాటాలు జరిగినాయి అధ్యక్ష జాగీర్దార్ వ్యతిరేక పోరాటం అని అవి కూడా జరిగినాయి ఇట్లా అనేకమైనటువంటి జాగీర్ల రద్దు కావచ్చు 1950 చట్టాలు కావచ్చు 71లో నిన్ననే మనం చెప్పుకున్నట్టుగా స్వర్గీయ పివి నరసింహారావు గారి భూ సంస్కరణలు కావచ్చు వతందారి వ్యవస్థ రద్దు కావచ్చు 85లో ఎన్టీ రామారావు గారు పటేల్ పార్టీ పట్టవారి వ్యవస్థ రద్దు కావచ్చు ఆ తర్వాత గ్రామాధికారుల వ్యవస్థలో వివిధ రకాల మార్పులు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెవెన్యూ పంచాయతీరాజ్ ఒకటే చేసినటువంటి 2002 విషయం కావచ్చు మళ్ళీ తర్వాత 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ఇది బాగలేదని చెప్పి మళ్ళీ పంచాయతీ సెపరేట్ చేసి రెవెన్యూ సెపరేట్ చేసి విఆర్ఓ వ్యవస్థను చేసినటువంటి విధానం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి పరిణామ క్రమంలో చాలా జరిగినాయి అధ్యక్ష సరే నేను వ్యక్తుల పేర్లు చెప్పాల్సిన నాకు అవసరం లేదు సందర్భం కూడా కాదు కానీ ఎందుకో ఏమో వీళ్ళందరూ కూడా ఇంచుమించు 20th సెంచరీ నుంచి మనకు 20వ శతాబ్దం ప్రారంభం నుంచే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినప్పటికీ ఎందుకో ఏమో వారు దీంట్లో దాని యొక్క ఇంటర్వెన్షన్ తీసుకురాలేదు అధ్యక్ష తెస్తే చాలా సమస్యలు పోయేవి కానీ పోలేదు పోగా చాలా చాలా జటిలమైన సమస్యలు కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో అధికారం కేంద్రీకృతమై కొన్ని మాఫియా వ్యవస్థలు పుట్టుకొచ్చినాయి చాలా పెద్ద దురాగతాలు మొదలైనాయి అధ్యక్ష కోట్ల రూపాయలు చేతులు మారడం అంతులేని అవినీతి జరగడం పేద ప్రజలైతే మహాయాతన పడడం రెవెన్యూ శాఖ రైతుల మధ్య ఒక శత్రుపూరిత భావం వచ్చేసింది అధ్యక్ష చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మనమే కల్లారు చూసినాం అధ్యక్ష ఒక ఎంఆర్ఓ మీద పెట్రోల్ పోసి తగలబెట్టి ఆయన కూడా తగలబెట్టుకుని చచ్చిపోవడం చాలా కొంచెం భరించడానికి వీలైనటువంటి పరిణామాలు తలెత్తినాయి అసైన్ ల్యాండ్స్ పేదలకు ఇస్తే వాళ్ళకు దక్క కూడా కొన్ని గద్దలు తనకపోవడం ఎన్నెన్నో జరిగినాయి అధ్యక్ష అక్రమాలు జరిగినాయి అవి కంటిన్యూ అవుతూ వచ్చినాయి సక్సెసివ్ గవర్నమెంట్స్ ప్రేక్షక పాత్ర వహించినాయి తప్ప ఒక శాశ్వత ప్రాతిపదికన ఇన్ని కోట్ల మందికి సంబంధించినటువంటిది రైతాంగానికి సంబంధించినటువంటిది దీనికి ఒక పరిష్కారం చూపెట్టాలనే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేయలేదు అధ్యక్ష మొత్తమే చేయలేదని నేను అంటలేను వాళ్ళు కొంత చేసే ప్రయత్నం చేసింది కానీ అవి చూపెట్టలేదు ఫలితం చూపెట్టలేదు మేము అధ్యక్ష మేము అధికారానికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 3 సంవత్సరాలుగా దీన్ని చాలా తీవ్రమైన కసరత్తు చేస్తా ఉన్నాం ఇది ఒక్కరోజు చేసిన పని కాదు అధ్యక్ష చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి చాలా బాధ్యత్వం చేయాలి కాబట్టి
ప్రజల జీవితాలకు కోటాను కోట్ల ప్రజల జీవితాలకు ముడిపడిన సమస్య కాబట్టి పరాజకారాడడానికి వీలు కాదు అధ్యక్ష దాని పక్కడబందీ చేయాలి అందువల్ల అనేక రకాల ఆలోచనలు చేసినాం బూడికార్డుల ప్రక్షాళన అనేటువంటిది కొంత మొదలు పెట్టాం కానీ ఆ రోజున పరిస్థితిని బట్టి కొంత దూరం మేము ప్రయాణం జరిగిన తర్వాత మాకు మేమే అప్పుడు శాసనసభ రద్దు చేసుకొని ప్రజల ముందుకు వెళ్ళాం అధ్యక్ష అందువల్ల కార్యక్రమం కూడా ఆగిపోయింది ఆ టర్మ్ లో మళ్ళీ వచ్చిన తర్వాత మేమంతా కూడా కొంత మేరకు చేసినాం చేస్తే దాంట్లో కొంత ఫలితం వచ్చింది అధ్యక్ష కొద్ది మేర కానీ అనుకున్నంత ఫలితం రాలేదు ప్రజల బాధ తప్పలేదు ఈ మధ్య కాలంలో తమకు తెలుసు గత 6-7 మాసాలుగా మనం కరోనా ప్రపంచాన్ని పీడిస్తా ఉంది మన రాష్ట్రానికి ప్రత్యేకమే కాదు యావత్ ప్రపంచాన్ని పీడిస్తా ఉంది దేశాన్ని పీడిస్తా ఉంది అందులో మనం కూడా కరోనా బాధతో ఉన్నాం అందువల్ల కూడా ఈ కార్యక్రమం కొంత కుంటుపడదు అధ్యక్ష గత 3 నెలలుగా నేను మన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చాలా మంది ఉన్నతాధికారులు మన న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి గారు రాత్రులు పగలు అనేకం శ్రమ చేసి సీఎంఓలో ఉండేటువంటి ప్రముఖ అధికారులందరూ కూడా చాలా కష్టపడ్డాం అధ్యక్ష 3-4 మంత్స్ అయితే ఉంది ఇంటర్నల్ డిస్కషన్స్ మంచి చెడ్డ అన్ని చేసినాం అధ్యక్ష వాతావరణం ఎట్లున్నప్పటికీ రెవెన్యూలో ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడాలి అది ధర్మం అధ్యక్ష పరిపాలకులుగా మా బాధ్యత వాళ్ళకి ఏదో చెప్పకుండా చాలా గొంతు విసుకెళ్ళినట్టు కాకుండా వాళ్ళని నేనే పిలిచి మాట్లాడిన అధ్యక్ష వాళ్ళని కూడా కాన్ఫరెన్స్లో తీసుకోవాలి చెప్పాలి ప్రభుత్వం ఉద్దేశం ఏందో చెప్పాలి అని చెప్పిన అధ్యక్ష వాళ్ళు సౌర్యంతో సార్ తమ ఏ చట్టం తెచ్చినా మేము సహకరిస్తాం ఒకటే ఒకటి మా గౌరవం పోకుండా చూడండి మాకు ఉద్యోగ భద్రత చూడండి అని చెప్పినారు అధ్యక్ష నేను పూర్తి స్థాయిలో ఈరోజు ప్రజలు వారికి రెవెన్యూ శాఖలు పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష దీని ఫలితంగా కేవలం ప్రజలకు మంచి జరుగుతుంది ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజలకు అవినీతి బాధలు తప్పుతాయి తప్ప ఉద్యోగులకు ఉద్యోగ భద్రతకు ఎటువంటి డోకా ఉండదు అధ్యక్ష ఎటువంటి డోకా ఉండదు ఉండకపోగా అధ్యక్ష తరతరాలుగా బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి మచ్చకూరి వ్యవస్థ మనకు తెలుసు అధ్యక్ష మచ్చకూరిని తర్వాత రకరకాల పేరు పెట్టి ఈ మధ్య వాళ్ళను విఆర్ఏ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని పిలుస్తా ఉన్నారు అధ్యక్ష నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వాళ్ళ గురించి సమీక్ష చేస్తే వాళ్ళకి ఎంతో 5,500, 6,000 శాలరీ ఉందని చెప్తే అందరికి పెంచినాం కదా పాపం వాళ్ళకు కూడా పెంచుదామని చెప్పి ఒక 10,000 రూపాయలు చేసినాం అధ్యక్ష కన్సల్టేషన్ చెప్పి 10,000 రూపాయలు ఇచ్చినాం మరి వారు దాదాపు 20,000 మంది ఉన్నారు అధ్యక్ష ఈరోజు 20,292 మంది ఉన్నారు అధ్యక్ష మాకైతే ఏమైతే సార్ అని వాళ్ళు బెంబేలిస్తున్నారు పాప నేను వాళ్ళకి చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది అట్లా మీకు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఏదో ఎడార్లో వదిలేసే కాదు అనేక ఇతర ప్రభుత్వ ప్లేసులలో మీరు రెవెన్యూ వ్యవస్థకు ఎందరు అవసరమో అందరూ ఊరికి ఒక్కరో ఇద్దరు ఉంటారు అధికారులు నిర్ణయిస్తారు బిల్లు జరుగుతుంది చర్చ జరుగుతుంది గౌరవ సభ్యులు కూడా సూచనలు చేస్తారు అవన్నీ పరిగణనలు తీసుకొని ఫైనల్ డిసిషన్ తీసుకుంటాం కానీ వాళ్లకు విఏఓలకు నేను చెప్పిన తీపి కబురు అధ్యక్ష ఇలా 10,000 జీతం మీద ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ స్థాయికి తగ్గట్టు తప్పకుండా స్కేల్ ఎంప్లాయీస్ వాళ్ళ స్కేల్ కూడా ఇస్తాం అధ్యక్ష వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి జీవితాలు బాగుపడతాయి కొందరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సర్దుబాటు అవుతారు కొందరు పంచాయతీరాజ్ పోవచ్చు కొందరు మున్సిపల్ పోవచ్చు వేరియస్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఇవ్వబడితే రాబోయే 3-4 మంత్స్లో ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారే ఎందుకంటే అధ్యక్ష రెవెన్యూ మంత్రిని కూడా నేను వేరే పెట్టలేదు అధ్యక్ష వేరే ఉద్దేశం కాదు నాకే కార్యభారం కానీ ఈ చట్టం తేవాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి నేనైతే స్వయంగా బాగా పర్యవేక్షిస్తానే ఉద్దేశంతో చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి వారికి ఓవర్లోడ్ అయినప్పటికీ మీరు దయచేసి రెవెన్యూ శాఖ కూడా మీరే చూడండి అని చెప్పి సెక్రటరీని కూడా వేరే సెక్రటరీ నియమించకుండా మంత్రిని కూడా వేరే నియమించకుండా నేను సిఎస్ గారే స్వయంగా చూసినాం అధ్యక్ష ఎందుకంటే ఇవన్నీ చిక్కులున్నాయి కాబట్టి సమగ్రంగా అవగాహన చేసుకోవాలి కాబట్టి బరువు అయినప్పటికీ మా దగ్గరనే పెట్టుకొని ప్రయత్నం చేసినాం అధ్యక్ష అధ్యక్ష తమరు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేయించారు ఇలా 4 చట్టాలు మున్సిపాలిటీ కింద 2 పంచాయతీరాజ్ కింద 1 తర్వాత అంటే మున్సిపాలిటీ 1 అనేటువంటి 5 చట్టాలు అధ్యక్ష ఈ V2 అధ్యక్ష విఆర్ఓ వ్యవస్థ అబాలిషన్ అండ్ ఆర్ఓఆర్ యాక్ట్ 2 రెవెన్యూ
ఐదుగురు కలిపేండి మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ ప్లస్ రెవెన్యూ రెండు ఐదు అధ్యక్ష ఈ ఐదు చట్టాలు కూడా సారాంశం ఒకటే అధ్యక్ష అంటే చట్టాలు డిపార్ట్మెంట్ వేరే అయినా దీనికే వర్తించుంటారు కాబట్టి తమ అనుమతితోనే ఆ శాఖల మంత్రి కూడా మూవ్ చేసినారు అవి కూడా కలిపే నేను ఆబ్జెక్ట్స్ అండ్ ఎయిమ్స్ చెప్తా అధ్యక్ష అధ్యక్ష ఇందాక మనం చేసినట్టు మనకి ఇంకా వేరే డిస్కషన్ ఉంది నేను ఎట్లా ఫ్రైడే తమరు పెట్టారు ఈ రోజు రేపు సెలవు అనుకున్నాం మనం బీఏసీలో అనుకున్నట్టు టూ డేస్ బిల్లు సమగ్రంగా రూపొందించి సభ ముందు పెట్టినాం అధ్యక్ష సభ్యులందరూ కూడా యాంపుల్ గా చదువుకునే అవకాశం ఉండాలి కాబట్టి ఈ రోజు రేపు టూ డేస్ ఫుల్ గా చదువుకోవచ్చు కన్సల్ట్ చేసుకోవచ్చు ఫ్రైడే నాట్ టేకప్ చేయడానికి తమరు అనుమతించినారు ఫ్రైడే మొత్తం డే దీనికే డెడికేట్ చేసి ఈ బిల్లు విస్తృతంగా చర్చించి దీన్ని ఆమోదం తీసుకుందాం అధ్యక్ష అధ్యక్ష ఈ దీంతో ఉండే సాలియంట్ ఫీచర్స్ ఒక పావు గంట రెండు నిమిషాలలో నేను కంప్లీట్ చేస్తాను so that house can go for other business adhyaksha friday malli ample ga explain chestam kan main features prajalandari gala chaala aasakti telangana yavattu aasakti edustu unnaru adhyaksha baita ila em cheptaru chattam iyalani introduce chestunnadi chaala utkantam nelakonnadi baita andar prajalallo adhyaksha din sambandham leni maalu leru kabatti andar kuda utkanta edurukunnadi adhyaksha deenlo jaragaboyedi endante ఇప్పుడున్నే అన్ని కూడా ఆల్మోస్ట్ తక్కువైపోయి ఒకటే ఒకటి అద్భుతమైనటువంటి ఎలక్ట్రానిక్ ఇంటర్వెన్షన్ తో ఉండేటువంటి ధరణి పోర్టల్ వస్తుంది అధ్యక్ష ధరణి పోర్టల్ అన్ని వివరాలతో కూడుకున్నటువంటి ధరణి పోర్టల్ వస్తుంది అధ్యక్ష ఆ ధరణి పోర్టల్ రెండు భాగాలుగా ఉంటుంది అధ్యక్ష ఒకటి అగ్రికల్చర్ రెండు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అధ్యక్ష సభ్యులకు ఇన్ఫర్మేషన్ కోసం మనం చేస్తా ఉన్నా తెలంగాణ యొక్క ల్యాండ్ మాస్ ఆంధ్ర వాళ్ళు జబర్దస్తిగా మన దగ్గర ఆ ఏడు మండలాలు అప్రజాస్వామికంగా తీసుకున్న తర్వాత మోడీ గారు ప్రభుత్వం కనీసం మనం కన్సల్ట్ చేయకుండా ఈ మండలాలు వాళ్ళకు మన నుంచి లాగి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి ల్యాండ్ మాస్ ప్రకారంగా సుమారు 112,000 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది అధ్యక్ష దట్ ఈజ్ ఈక్వలెంట్ టు 2,75,00,000 ఎకరాల అధ్యక్ష 2,75,00,000 మన యొక్క భూభాగం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం యొక్క భూభాగం ఇందులో భూమి రెండు మూడు నాలుగు కేటగిరీలకి నేను ఉంటారు అధ్యక్ష ఒకటి వ్యవసాయ భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉండే భూమి మొత్తం వ్యవసాయం జరుగుతుందా లేదా అని పక్కన పెడితే ఏరియబుల్ ల్యాండ్ కల్టివేబుల్ ల్యాండ్ అంటాం అధ్యక్ష మనం అది 1,55,00,000 నుంచి 1,60,00,000 మధ్య ఉంటుంది అధ్యక్ష సుమారుగా 66,56,000 ఎకరాలు అటవీ భూములు ఉంటాయి అధ్యక్ష తెలంగాణలో రికార్డు ప్రకారం తర్వాత ప్రభుత్వ భూములు అనే ఒక కేటగిరీ ఉంటుంది అధ్యక్ష దాని తదనంతరం గ్రామ కంఠం అనే ఒక కేటగిరీ ఉంటే తమకు తెలుసు అధ్యక్ష తమరు గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా చేసినారు గ్రామాలు కూసిన కింద జాగ ఆబాది నివాస ప్రాంతాలు అట్లనే పట్టణాలు పట్టణాల కింద ఉండే భూమి ఉంటుంది అధ్యక్ష అట్లనే పబ్లిక్ యూటిలిటీస్ అంటే అనేకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వే లైన్లు కావచ్చు పవర్ లైన్స్ కావచ్చు అనేక కార్యాలయాలు కావచ్చు మన పాఠశాలలు స్కూళ్ళు కళాశాలలు ఇవన్నీ కావచ్చు వాటి కింద కూడా స్థలం ఉంటుంది అధ్యక్ష ఇట్లా అనేక రూపాలలో ఉంటాయి కంపెనీస్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు అట్లా రకరకాలుగా ఉంటుంది అధ్యక్ష మొత్తం మీద ఒకటి వ్యవసాయ భూమి రెండు అటవీ భూమి మూడు వ్యవసాయేతర భూమి అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ ధరణి పోర్టల్లో రెండు భాగాలుగా ఉంటుంది అధ్యక్ష ఒకటి అగ్రికల్చర్ ల్యాండు రెండవది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈ పోర్టల్ పూర్తి పారదర్శకంగా పూర్తి టోటల్ ట్రాన్స్పరెంట్ ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలలో ఎవరైనా సరే ఓపెన్ చేసి చూసుకోవచ్చు అధ్యక్ష దానిలో ఇంటర్ఫియర్ కావడానికి ఉండదు కానీ రెండు అధికారాలు ప్రజలకు ఉంటాయి యావత్ ప్రపంచానికి ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైనా సరే ధరణి పోర్టల్ అగ్రికల్చర్ అనుకుంటే మొత్తం అగ్రికల్చర్ భూముల వివరాలు వస్తాయి ధరణి పోర్టల్ నాన్ అగ్రికల్చర్ కొట్టి మొత్తం నాన్ అగ్రికల్చర్ చరిత్ర ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా కాపీ చేసుకోవచ్చు అధ్యక్ష కాపీ కూడా తీసుకోవచ్చు ఇదే ప్రధానమైన రికార్డ్ అవుతుంది అధ్యక్ష మొత్తం ఆయువు పట్టు అవుతుంది నేను ఐటీ అధికారులకు కూడా చెప్పినాను
అన్నిటికీ మూలం ఇదే అనుకుంటున్నప్పుడు ఇది చాలా జాగృతగా ఉండాలి డబుల్ ఖర్చైనా పరవాలేదు మల్టిపుల్ సర్వర్స్ లో మల్టిపుల్ ప్లేసెస్ లో ఈ కాపాడ్ పెట్టాలి మెయిన్ రికార్డ్ కాబట్టి సెక్రటరీ తో పాటు అన్ని కలెక్టర్ల తో పాటు మన ఇంకెక్కడ మన దేశంలో సురక్షిత ప్రాంతాలనేయో అక్కడ కూడా పెట్టాలని చెప్పుడు చెప్పినా అధ్యక్షుడు మన రాష్ట్రం మన దేశంలో ఇతర ప్రాంతాలు దాని ఐటీ దానిలో బ్యాకప్ మెకానిజం అంటార అధ్యక్ష లేదా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ అంటార అంటే ఈ సర్వర్లు ఉన్న ప్రాంతంలో భూకంపం వచ్చిన గజగోళం జరిగి చెడిపోయినా మరో చోట సర్వర్లో రికార్డు నిక్షిప్తమై సేఫ్ గా ఉంటాయి అధ్యక్ష అట్లాంటి మెకానిజం లో కూడా ఈ రికార్డులు పెట్టబడతాయి ఇది ఒక ఫీచర్ అధ్యక్ష రెండో అధ్యక్ష ఎవ్వరికి ఏ స్థాయి అధికారికైనా సరే విచక్షణ అధికారం నో డిస్క్రిషన్ పవర్ ఎట్ ఆల్ ఎవరికి ఉండదు చట్టం ఫ్లో లో పంజాలి తప్ప నో ఆఫీసర్ షల్ హావ్ ఎనీ డిస్క్రిషన్ పవర్ నో ఆఫీస్ ఆర్ నో ఆఫీసర్ రెండవది అధ్యక్ష ఎవరు ఏ స్థాయి వ్యక్తి అయినా మామూలు రైతు చదువురాని వ్యక్తి అయినా సరే కార్యాలయాల చుట్టూ అంటే ఆఫీసుల చుట్టూ తిరిగే కర్మ బంద్ అయిపోయింది అధ్యక్ష కంప్లీట్ గా ఎంత బాగుంటుందంటే అధ్యక్ష బ్యాంకర్ కూడా పిలిచి మాట్లాడినాం బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకోండి అధ్యక్ష ఇయాలైతే పహానీ నకల్ లావు లింక్ డాక్యుమెంట్ లావు అని బ్యాంకులు తిప్పలు పెడతా ఉన్నాయి ప్రజలు కొన్ని బ్యాంకులు దుర్మార్గంగా పాస్ బుక్ పెట్టుకుంటా ఉన్నాయి క్రాప్ లోన్ కూడా పెట్టుకోకూడదు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక శాఖ గైడ్లైన్స్ ప్రకారం తీసుకునేది పంట రుణం అంటే క్రాప్ లోన్ అయినప్పుడు పాస్ బుక్లు బ్యాంకులు తమ దగ్గర పెట్టుకోవద్దు అధ్యక్ష అది చట్టం కానీ వాళ్ళు ఫాలో చేయడం లేదు పేదోళ్ళు నోరు లేని కాబట్టి డబ్బులు అవసరం కాబట్టి పాపం వాళ్ళు అడిగితే వీళ్ళు ఇస్తున్నారు ఇంకా కొన్ని బ్యాంకులు అయితే ఇంకా దుర్మార్గంగా లింక్ డాక్యుమెంట్ తీసుకురాపో అని కూడా సత్తాయిస్తున్నారు అధ్యక్ష మళ్ళీ దీనికి లంచాలు చేయటం పానీ నగలకు డబ్బు ఇదంతా గందరగోళంగా ఉంది రేపు అధ్యక్ష భూమి మీద ఉన్నటువంటి అప్పు వివరాలు అంటే ఎన్కంబరెన్స్ అంటారు ఇంగ్లీష్ లో ఈసీ సర్టిఫికేట్ అంటారు ఈసీ తీసుకురాపో అంటారు వాళ్ళ భూమి అంతా నేను కొంటా అంటే ఈసీ తీసుకురా అంటారు ఈసీ అంటే ఎన్కంబరెన్స్ అధ్యక్ష అంటే భూమి మాత్రమే ఉందా దానికి ఏమైనా అప్పు ఆధారం మంచి చెడ్డ ఉందా ఆ వివరాలు తెమ్మని అడుగుతారు కొనేవాళ్ళు ఎన్కంబరెన్స్ వివరాలు కూడా పోర్టల్లో మెన్షన్ ఏమిటి అధ్యక్ష ఎక్కడికో మళ్ళీ పోయి తెచ్చే అవసరం లేదు ఈసీ సర్టిఫికేట్ కూడా ఈ ఊరుకో ఆ ఊరుకో అనేది లేదు కాబట్టి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వివరాలు అంటే భూమి మీద ఉన్నటువంటి మంచి చెడ్డ వివరాలు కూడా పోర్టల్లోనే ఉంటాయి ఇంకా ఎక్కడికి మళ్ళీ పోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష రెండవది ఈరోజు జోక్స్ ఉన్నాయి అధ్యక్ష భూమి మీద ఆల్ ఇండియాలో ఉన్న జోక్స్ మనకు హైదరాబాద్లోనే కాదు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు ఇప్పుడు ఒకడు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ చేసిండు అధ్యక్ష హైదరాబాద్ చార్మినార్ కూడా చేస్తా నా వెనక ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి గారు అధ్యక్ష చార్మినార్ కూడా చేస్తా అని చెప్తున్నాను అంటే అటువంటి సుప్రసిద్ధమైనటువంటి ప్లేసెస్ కూడా చేయొచ్చు జరిగింది అది పెద్ద జోక్ లాగా జరిగింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అధ్యక్ష సెంట్రల్ న్యూఢిల్లీ సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా రిజిస్ట్రేషన్ చేసినారు కొంతమంది సబుద్ధులు చట్టం మంచిదే అది కానీ దానిలో ఉన్న లోతులను బట్టి జరుగుతూ ఉంది ఆ సెంట్రల్ యాక్ట్ అధ్యక్ష రిజిస్ట్రేషన్ యాక్ట్ అయితే అధ్యక్ష ఇప్పుడు మనం పెడుతున్నటువంటి సిస్టంలో మన సాఫ్ట్వేర్ తీసుకోదు అధ్యక్ష అది తిప్పికొడుతుంది ఏవైతే భూములు రిజిస్ట్రేషన్ చేయకూడనివి అనేది ఉందో తీసుకోదు అధ్యక్ష దాని టెక్నికల్ భాషలో లేదు అంటారు చెప్పిన యాక్సెప్ట్ చేయదు ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ కాదు అది రివర్స్ కొడుతుంది అధ్యక్ష కాబట్టి ఎటువంటి తట్టు అరాకిరిగా ఆటో లాక్ అవుతుంది అధ్యక్ష ఇవన్నీ కూడా పెట్టి దానిలో ఆటో లాక్ చేసేస్తారు కాబట్టి అది రిజిస్ట్రేషన్ కానే కాదు ఎటువంటి తరు దేని వాటి దాన్ని చేసేటువంటి బాధ కూడా తప్పుతుంది అధ్యక్ష దాని తర్వాత అన్నిటిని మించి అధ్యక్ష నా జీవితానికి నేను సంతోషపడుతున్నానని చెప్పిన పెద్ద విషయం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రధానికి కూడా గొప్ప శుభవార్త అధ్యక్ష అందరికి కూడా ఖర్చు ఎంతైనా సరే వెనకాడద్దు ఈ భూములకు సంబంధించి శాశ్వతంగా పీడ విరగడ కావాలి ప్రజలకు అనేది మేము తీవ్రంగా ఆలోచించినాం అధ్యక్ష ఖర్చుకు విరగకుండా ముందుకోవాలని నిర్ణయం తీసుకున్నాం క్యాబినెట్ కూడా దానికి ఆమోద ముద్ర వేసింది
గతంలో నిజాం సర్కార్ తర్వాత ఎవరు చేయలే అధ్యక్ష ఏ ప్రభుత్వం కూడా సలాసించలే కానీ ఈసారి మేము నిర్ణయం తీసుకున్నాం తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కంప్లీట్ ప్రతి ఇంచును సర్వే చేస్తాం అధ్యక్ష ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ప్రతి భూమిని కొలుస్తాం టోటల్ సర్వే ఆఫ్ తెలంగాణ విల్ బి అండర్టేకెన్ ఒక సర్వే జరగడమే కాదు అధ్యక్ష ఈ ఫ్యూచర్ యొక్క గొప్పతనం ఏంటంటే ఎవ్వరు కూడా ఇంకోల భూమితో ఇంటర్ఫియర్ కావద్దంటే బక్కటోల మీద బల్సిన దౌర్జన్యం చేయొద్దంటే నోరు లేని వాళ్ళను అక్రమార్కులు దుర్మార్గులు పెద్ద పెద్ద వాళ్ళు అరాకిరి చేయొద్దు వాళ్ళ హక్కులు హరించొద్దంటే ప్రతి సింగిల్ సర్వే నంబర్ కు కోఆర్డినేట్స్ కూడా నిర్ధారణ చేపిస్తాం అధ్యక్ష కోఆర్డినేట్స్ ఇది టోటలీ 100% నాన్ ట్యాంపరబుల్ అయితే అధ్యక్ష ఎవరి భూమితో ఎవరు కూడా ఒక ఇంచు కూడా ఇంచు ఇంచు కూడా భూమి ఇంకోళ్ళు ఆక్రమించుకోలేరు నో ఎందుకంటే కోఆర్డినేట్స్ కని కోఆర్డినేట్స్ అంటే ఏంటి అధ్యక్ష లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ చిన్న భూగోళం అక్షాంశాలు రేఖాంశాలు భూగోళం ఉన్నంత వరకు అట్టే ఉంటుంది తప్ప వాళ్ళు మార్చలేరు అధ్యక్ష కాబట్టి ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ తో కూర్చుకున్నటువంటి కోఆర్డినేట్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్ కి ఇస్తాం అప్పుడు ఈ గెట్టు పంచాయతీ చెట్టు పంచాయతీ పుట్ట పంచాయతీ ఈ రోజు ఉన్న దుర్మార్గం ఒకని వచ్చి ఇరుజు పెట్టడం ఇంకోని వచ్చి అడుగు పెట్టడం మీ పేరు మీద నా పేరు మీద రాయడం నా పేరు మీద ఇంకోటి పేరు మీద రాయడం అన్ని బంద్ అధ్యక్ష శాశ్వతంగా ప్రజలకు పీడ పీరియడైపోతుంది ఈసీల కోసం తిరిగే బాధ పోతుంది బ్యాంకుల్లో పాస్బుక్ల బాధ పోతుంది అన్నిటి మించి అధ్యక్ష ఇంకోటి గొప్ప ఫ్యూచర్ దీనిలో వచ్చేది ఇది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష